హై ఎవరీవన్, ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్ వచ్చేసి చాలా తక్కువ టైంలో 10 lakhs డౌన్లోడ్స్ ని సొంతం చేసుకుంది ఫ్రెండ్స్. చాలా చిన్న యాప్, మీ మొబైల్ స్టోరేజ్ ని కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. సో ఈ యాప్ ఏంటి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సెటింగ్స్ ఎనేబుల్ చేసుకోవాలనేది నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. గుడ్, వెరీ గుడ్, సూపర్బ్, నైస్, ఆసమ్, ఏదో ఒకటి కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా మాత్రం ఈ వీడియోని లీవ్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్లయితే ఈ యాప్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాప్ నెంబర్ వచ్చేసి విడ్కాస్ట్. ఈ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లేస్టోర్ నుంచి కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నాగా ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ. సో మనం వచ్చేసి తెలుగు సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో చూస్తున్నారుగా ఈ విధంగా ఉంటుంది యాప్ యొక్క ఇంటర్ఫేస్. చాలా చాలా సింపుల్ ఇంటర్ఫేస్, ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యాప్లో కొన్ని కంటెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గణేష్ పండుగకి కానీ, సో నెక్స్ట్ వచ్చేసి దసరాకి అండ్ అప్కమింగ్ దివాళీ అండ్ ఈ విధంగా బక్రీద్, సో ప్రతి ఫెస్టివల్కి దీంట్లో వచ్చేసి కొన్ని కంటెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు అప్లోడ్ చేసిన వీడియోకి ఎక్కువ లైక్స్, ఎక్కువ షేర్స్ వచ్చినట్లయితే మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి రెడ్మీ 5 మొబైల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి సోనీ హెడ్ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 40 మెంబర్స్ కి విడ్కాస్ట్ తరపున టీషర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, రైట్. సో మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసి ఇక్కడ చూడండి షూట్ వీడియో. సో మీరు ఆన్లైన్లో మీరు మీ వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేయొచ్చు, లేదా మీ గ్యాలరీలో నుంచి ఏదైనా వీడియోని సెలెక్ట్ చేసి కూడా మీరు వీడియోని అప్లోడ్ చేయొచ్చు. అండ్ పర్మిషన్స్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో నా మొబైల్ నుంచి ఒక వీడియో అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది, రైట్. సో ఏదైనా వీడియో ఇక్కడ నుంచి మీరు ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని మీ వాట్సాప్ యొక్క స్టేటస్గా సెట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఎక్కడైనా సరే ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వన్ క్లిక్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ మనకి కింద ఆప్షన్ ఉంది డౌన్లోడ్ అని, పైన ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది. సో మీరు పర్మిషన్స్ అని అలో చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి, జస్ట్ మీకు సెకండ్స్లో ఈ వీడియో అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీరు వాట్సాప్లో షేర్ చేసుకోవాలనుకున్నారనుకోండి, జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసేయండి. మీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్తో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ట్యాప్ చేసేయండి అండ్ సెండ్ చేసేయండి. ఓకే, సో షేర్ అయిపోతుంది ఫ్రెండ్స్, రైట్. సో చాలా సింపుల్ 2 స్టెప్స్లో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే వాట్సాప్లో సెండ్ చేసేయచ్చు. అండ్ నచ్చిన వీడియోని మీ వాట్సాప్ యొక్క స్టేటస్గా కూడా సెట్ చేసుకోవచ్చు, రైట్. సో దీంట్లో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, దానిపైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ లేదా జీమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్తో మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నేను ఫోన్ నెంబర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ ట్యాప్ చేసేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి అండ్ నెక్స్ట్ ఇచ్చేసేయండి. సో మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేయండి. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అకౌంట్ క్రియేట్ అయిపోయింది, రైట్. సో మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఐకాన్ ఉంటుంది, సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మన ప్రొఫైల్ అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. అండ్ సో ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ డౌన్లోడ్ చేశారనేది ఇక్కడ మనకి సెంటర్లో ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్స్ అని చెప్పేసి. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎన్ని డౌన్లోడ్స్ చేశారని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి స్టేటస్ ప్యానల్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మీరు వచ్చేసి వాట్సాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి స్టేటస్ ఓపెన్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఏదైనా స్టేటస్ అప్లోడ్ చేసినట్లయితే సో మీరు అది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ గేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి రైట్ సైడ్ కార్నర్లో, రైట్. సో ట్యాప్ చేసిన తర్వాత అండ్ స్విచ్ యాప్ టు ఇంగ్లీష్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మన లాంగ్వేజ్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యాప్కి మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో పైన మీకు ప్లస్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంట్లో వచ్చేసి కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫన్నీ వీడియోస్, ఫ్రెండ్షిప్ వీడియోస్, లవ్ వీడియోస్, ప్రతి ఒక్క కేటగిరీకి చెందిన వీడియోస్ అనేవి దీంట్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు నచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసుకుని మీ వాట్సాప్ యొక్క స్టేటస్గా సెట్ చేసుకోవచ్చు. ఓకే,
అండ్ ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే,